ఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. ఇక్కడ నేను మెహందీ వేడుకలు వాసవి టెంపుల్లో జరిగాయండి నిన్న. ఇది ఇమ్మడి రవికుమార్ గీతారాణి అక్క వాళ్ళు ఆధ్వర్యంలో చేయించారండి. అక్క వాళ్ళే వేడుక మాత్రం చాలా ఘనంగా జరిగిందండి. ఒక చిన్న వీడియో పెడదామని పెడుతున్నానండి. ఓకే అండి. ఇక్కడ ఈ అమ్మాయి సంధ్యాదీపం అనే నోము నోముకుందండి. అది ఒక్కొక్కరిగా ఇస్తూ అంటే వాళ్ళ దీవెనలు తీసుకుంటుంది అమ్మాయి. నిన్న సాయంకాలం మాత్రం చాలా సందడిగా జరిగిందండి వేడుకలన్నిటిది. ఇది ప్రతి సంవత్సరం అన్నయ్య వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రాం అనేది వాసవి టెంపుల్ మహబూబాబాద్లో జరిగిందండి. చూసారుగా మేమందరం పెట్టుకున్నాక ఇలా అందరి హ్యాండ్స్ కూడా పడేటట్టు ఒక ఫోటో దిగామండి. ఇక్కడ పైన కూడా అందరము ఇట్లా ఫోటో దిగుదామని పైనకి ఇలా ఫోటో దిగాము. ఇంకొకటి ఇక్కడ మీకు చెప్పాలి, మేము ఈ ఆషాఢ మాసంలో మాత్రమే మైదాకు అనేది పెట్టుకుంటామండి. అంటే మామూలుగా కోన్ కాదు, నేను అనేది ఇలా మైదాకు పెట్టుకోవడం చాలా లక్ష్మీప్రదం అండి. ఆషాఢంలో రెండు సార్లు అని లెక్కగా పెట్టుకుంటాము. మళ్ళీ మేము ఇంకొకటి పెళ్ళైన మొదటి సంవత్సరం నవవధువులకు కూడా మైదా కట్నాలనేటి తీసుకెళ్తామండి. అమ్మాయి వాళ్ళ తల్లిగారు అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి ఇలా మైదా కట్నాలు ఆషాఢ మాసంలో ఒకరోజు చూసి తీసుకెళ్తారు. అంటే ఇక్కడ అందరము మైదా పెట్టుకున్నాక ఒక ఫోటో దిగామండి. మొత్తానికైతే వేడుక చాలా ఘనంగా జరిగింది. అంటే ఇక్కడ నేను మొత్తం వీడియోని పెడితే లాంగ్ అవుతుందని కొన్ని పిక్స్ కూడా పెట్టానండి. చేతులు కడిగాక కూడా ఒక కొన్ని పిక్స్ పెట్టానండి. ఇక్కడ
ఒక అక్క అంటే మైదాకకు సంబంధించిన కథ పురాణంలో ఉంటుంది కదా, అది చదువుతుంది ఇక్కడ. వనంలో ఆటలు ఆడే సమయాన రథస్వలం ఉంటుంది. ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చూసిన ఆమె స్నేహితురాలు పార్వతీ తల్లి మేనకా తండ్రి పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా ఆ వింత చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నా వలననే లోకానికి ఏ ఉపయోగం కలదేమో అని అడుగుతుంది. అప్పుడు పార్వతి చిన్నతనపు చపలతతో ఆ చెట్టున ఉన్న ఆకును కోస్తుంది. అంతలోనే ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి. వీళ్ళు సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది, అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో ఏమోనని, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీతో ఆ సందేహం చెప్పగా నుదుటిన పండదు అంటుంది. కావాలంటే చూడండి గోరింటాకు నుదుటిన పండది, అది కుంకుమ అనుకుంటుందంట. నా ప్రాధాన్యత పోతుందేమో, గోరింటాకును పెట్టేసుకుంటే ఇక మళ్ళీ కుంకుమ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అనుకుంటుంది, కానీ అక్కడ అందుకోసమని పండదంట. ఇక గోరింటాకు ఉపయోగాలు. ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి, వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. ఇక ఆ మొగుడికి గోరింటాకుకి గల అనుబంధం, స్త్రీలోని స్త్రీత్వపు హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండటం అనేది ఆ మగవ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా. పెద్దోళ్ళు ఏం చెప్పినా మరి ఓ 10-12 మైళ్ళ దూరదృష్టితోనే చెబుతారండి, అపోహలేం కాదు. గోరింటాకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం ఆనందం. సంవత్సరానికి ఓ మారు పుట్టింటికి పోతుండడో అంటే పార్వతీ దగ్గరికి వెళ్ళాలి. ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మరిచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరూ ఇది పెట్టుకోవడం వల్ల గౌరీదేవి దగ్గరికి చేరినట్టు మనం. అందుకోసమని ఆషాఢ మాసంలో ఒక్కసారైనా కానీ ఆమెని తలుచుకోవడం, మనకు తెలియకుండానే మనం తలుచుకొని పుట్టింటికి వెళ్ళినట్టు పుట్టింటికి వెళ్ళడము అనేది అది అన్నాడు. ఇప్పుడంతా అసలు తెలియదు కానీ. ఓకే అండి, మీకు కూడా ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.